హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాస్ట్ ప్రజెంట్ నేను మీ జ్యోతి శర్మ పెళ్లిళ్లలో ఎన్ని రకాల స్వీట్స్ చేసినా పచ్చిమిరపకాయ బజ్జీ లేనిదే ఆ భోజనం పూర్తి కానట్టే ఉంటుంది అలాగే పచ్చిమిరపకాయ బజ్జీ అంటే ఒకప్పుడు మామూలు పచ్చిమిరపకాయలు సిమ్లా మిర్చి తెచ్చి వేసి చేసేవాళ్ళం కానీ ఇప్పుడు క్యాప్సికం అవేనండి బొంగ పచ్చిమిరపకాయలు దాంతో బజ్జీలు వేస్తున్నారు చక్కగా గుండ్రగా నవనవలాడుతూ అలాగే బజ్జీలు వేస్తున్నారు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళల్లో చాలా రుచిగా ఉంటున్నాయి అంతా ఓకే కానీ అందులో ఉన్న పచ్చిమిరపకాయలు బాగా వేగడం లేదు కానీ అవన్నీ చక్కగా వేగి రుచికరంగా రావాలంటే ఈ టిప్స్ పాటిస్తూ పచ్చిమిరపకాయ బజ్జీలు వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా బజ్జీల్లోకి వావుని తీసుకుని మిక్సీ వేసుకోండి అంటే ఈ వాములో కొద్దిగా అదే గరుకుగా ఉంటుంది కాబట్టి మిక్సీ వేస్తే కొంచెం మెత్తపడుతుంది తర్వాత అందులో కొంచెం ఉప్పు కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోండి ఎందుకనంటే ఎక్కడైనా కారం తగిలినా కూడా చక్కటి కమ్మని రుచి వస్తుంది దాని తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకోండి ఎక్కువ వేయకండి ఎందుకంటే దాన్ని ఇవన్నీ ఎందుకు శనగపిండి ఎందుకు వేస్తామంటే ఈ వాము లేకపోతే చింతపండు అవి కారిపోకుండా చక్కగా దాంట్లో గుజ్జల్లే నిలబడ్డం కోసం కొంచెం రుచి పెరగడానికి అందులో ఉప్పు కారం కొన్ని పచ్చిమిరపకాయలు అసలు కారం ఉండవు అందుకని అసలు పచ్చిమిరపకాయ బజ్జీ అంటేనే కారంగా ఉండాలి కాబట్టి సరే ఈ మిశ్రమాన్ని మొత్తం అంటే ఉప్పు వాము శనగపిండి చింతపండు పసుపు కారం అన్నీ కలిపినవి చక్కగా ఒక ముద్దలాగా అలా అని మరీ గట్టిగా కాదు ఎందుకంటే మనం ఆ క్యాప్సికం ఓపెన్ చేసి దానిలో పెడతాం కదా మన చేతికి వెసులుబాటు వచ్చేలాగా కొంచెం మన రోటి పచ్చడి చట్నీ గట్టిగా చేసుకుంటామే అలా తయారు చేసుకోవాలి కొంచెం కొంచమే నీళ్ళు పోసుకోండి ఎక్కువ పొయ్యకండి అదే చెప్తున్నాను జారిపోతే మళ్ళీ నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి బజ్జీ పగిలిపోయినట్టు అయిపోయి అది సరిగా రాదు అంటే శనగపిండి చక్కగా రౌండ్గా రావాలి కదా అది ఇక ఈ మిశ్రమంలో ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకోండి ఆ క్యాప్సికాన్ని నాలుగు పక్షాలుగాను రెండు పక్షాలుగానో చక్కగా చాకుతో గంటు పెట్టుకోండి చక్క చిన్న సైజు చూసుకొని తీసుకోండి నేనైతే రెండు పెట్టేస్తాను ఎందుకనంటే పక్క నుంచి మళ్ళీ కారిపోతుందేమో అనేది లేకుండా ఉంటుంది అని సరే ఒక్కొక్కసారి అయితే నాలుగు కూడా పెడుతుంటాం కదా అదిగో చూసారా చక్కగా వచ్చింది ఇప్పుడు ఇంకో దానిలో కూడా చేసి చూపిస్తున్నాను చూడండి అది చూసారా కొంచెం జాగ్రత్త ఇవి నవనవలాడేవి తీసుకోండి ఎందుకంటే కొంచెం వడిలితే మనం కోసుకునేటప్పుడు అంత బాగా రావు చూడండి ఇలా మనం ఇందాక తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టేసి చక్కగా ఫిల్ చేసేయండి అంటే మనం గుత్తి వంకాయ కూరలో అలాగా రకరకాలైన మసాలాలు అవి పెడుతుంటాం కదా అట్లా అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ వాము అది కాకుండా ఇందులో ఈ వాముతో పాటుగా పుదీనా అవి కూడా కలిపి వేస్తారు సరే ఇప్పుడు కాస్త మనకి బజ్జీలకి కావాల్సినంత శనగపిండి చక్కగా తీసుకోండి అది ఒకసారి జల్లించి పెట్టుకోండి ఇందులో లైట్గా కొంచెం కారం వేసుకోండి కారం వేయడం వల్ల రుచి బాగుంటుంది ఈ తర్వాత కొద్దిగా పసుపు చక్కగా పచ్చగా అసలు శనగపిండి పచ్చగా ఉంటుంది అనుకోండి సరే రుచికి సరిపడా టేస్ట్ వేసుకోకి సాల్ట్ అనమాట ఆఖరులో బేకింగ్ సోడా వేసుకోండి ఎందుకనంటే ముందే వేసేసి ఈ శనగపిండి మిశ్రమం కలిపేసి ఉంచితే మరీ ఎక్కువగా పొంగిపోయి నూనె పీల్చేస్తుంది అనమాట అందుకని ఆ నూనె లాగేస్తే మనం అవి తినలేం కదా దాని టేస్ట్ బాగోదు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చక్కగా మనం ఎలా అంటే ఒక పిండి ప్యాటర్న్ ఉంటుంది కదా అలాగ అంత అలా వచ్చేటట్టు కలుపుకోండి ఒకేసారి నీళ్లు పోసేస్తే మళ్ళీ జాగలాగా అయ్యిందనుకోండి మళ్ళీ శనగపిండి వేయాలి అదనక మనం చిన్నప్పుడు చెప్తారు ఆ పిల్లిను ఇంకోటి కోతి ఏదో రొట్టె కోసం అన్నట్టు ఇది కాక అది అది కాక ఇది అన్నట్టు అవుతుంది అలా కాకుండా సరే ఊళ్ళు మూకుట్లో నూనె వేడి చేసేసాను ఇప్పుడు శనగపిండిలో ఈ క్యాప్సికమ్ని ఇదిగో ఇలా ముంచండి చూసి అలా ఒక్కసారి గిన్నెకి అలా ఆనించి తీయండి ఎందుకనంటే ఓ పక్కగా పచ్చిమిరపకాయ మనకు కనపడాలి అలా కనపడడం వల్ల ఏమవుతుందంటే పక్కన ఆయిల్ దాన్ని పట్టి చక్కగా ఉడికిస్తుంది అనమాట నూనెలో ఎందుకంటే కోటింగ్ కోటింగ్గా ఉన్న శనగపిండి మొత్తం కవర్ చేయకుండా దిగాలి చూడండి ఈ విధంగా అనమాట చూసారా చక్కగా గుండ్రంగా భలేగా వచ్చేసాయి ఇప్పుడు నీకు చెప్పాను కదా పచ్చిమిరకాయ ఇందులో ఉన్న క్యాప్సికము సరిగా ఉడికి ఉడకుండా ఉండకుంటున్నాయి కాబట్టి దానికి చేయాల్సిన విషయం ఏంటి అంటే కొద్దిగా వేగిన తర్వాత వీటిల్ని అంటే మనకి శనగపిండి అతుక్కోకుండా ఉన్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం వేగనివ్వకూడదు తర్వాత మళ్ళీ మనం ఇక మిగతా పచ్చిమిరపకాయలు చక్కగా శనగపిండిలో ముంచి నూనెలో వేసేసుకోవాలన్నమాట చూడండి ఏ విధంగా వేస్తున్నానో ఇలా వేసేసి వీటిల్ని కూడా చక్కగా ఇందాక వేగే చూసారా ఆ క్యాప్సికం అలా సగం వేగేంత వరకే మొత్తం కాదు సగం వేగేంత వరకే వేసి తీసేయండి ఇప్పుడు ఇందాక ఒకసారి వేసి తీసిన క్యాప్సికమ్ క్యాప్సికం బజ్జీలు ఉన్నాయి కదా వాటిల్ని ఇందులో పెట్టండి మళ్ళీ వేయండి మళ్ళీ వేసి రెండోసారి వేగించండి ఎందుకంటే ఇందాక వేగినప్పుడు చక్కగా అది కొంచెం వేడి వేడి మీద ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేస్తే మళ్ళీ వేగుతుంది చాలా చక్కగా ఉంటాయి లోపల ఉన్న క్యాప్సికం కూడా మెత్తగా చక్కగా వేగుతుంది అట్లాగే మేము క్యాప్సికమ్ మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి అంటే సగం మనం పచ్చిమిరపకాయ బజ్జీ అంటే పచ్చిమిరపకాయతో సహా తినగలగాలి కదా అది చూసారా పచ్చిమిరపకాయ క్యాప్సికమ్ వచ్చి బజ్జీ రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో గుండ్రంగా చక్కగా వచ్చేసాయి చూసారా ఈ ట్రిప్స్ పాటించుకుంటూ క్యాప్సికమ్ బజ్జీలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో క్యాప్సికమ్ చక్కగా ఉడికిందా లేదా అనేవి కూడా నాకు తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ